అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితి యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హైదరాబాద్ లో కొంతవరకు చదువుకున్నాడు. ఉన్నత చదువుల కోసం 2019లో కెనడా వెళ్ళాడు. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. ఎప్పటికైనా మా కుమారుడు జీవితంలో మంచి హోదాలో ఉంటాడని తల్లిదండ్రులు ఎంతో ఆశపడ్డారు. కానీ యువకుడు చివరికి ఊహించని ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి మరణ వార్త తెలుసుకున్న ఆ యువకుడి తల్లిదండ్రులు గుండెలు పగిలేలాగే ఏడుస్తున్నారు. నగరంలోని మీర్పేటకు చెందిన ప్రణీత్ అనే యువకుడు ఉన్నత చదువుల కోసం 2019లో కెనడా వెళ్లాడు. 2022లో ఇతని సోదరుడు కూడా వెళ్లాడు. దీంతో ఇద్దరు అక్కడే ఉంటూ చదువుకుంటున్నారు. అయితే ఆదివారం ప్రణీత్ పుట్టినరోజు కావడంతో తన సోదరుడు స్నేహితులతో కలిసి టొరంటోలోని లేక్ క్లియర్ కి ఔటింగ్ కి వెళ్లారు. అక్కడ ఫ్రెండ్స్తో కలిసి సరదాగా గడిపారు. ఇక అందరూ కలిసి ఈత కొట్టేందుకు లేక్లో దిగారు. అందులో నుంచి ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. చాలాసేపు గడిచిన ఆ లేక్లో నుంచి ప్రణీత్ మాత్రం బయటకు రాలేదు. దీంతో కంగారు పడ్డ అతడి సోదరుడు ఫ్రెండ్స్ అందులో గాలించినా కూడా అతడి జాడ దొరకలేదు. ఇక వెంటనే అప్రమత్తమై అక్కడ పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుట్న ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెస్క్యూ టీమ్ సహాయంతో ఎట్టకేలకు ఆ లేక్లో నుంచి ప్రణీత్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మరణించాడని పోలీసులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రణీత్ తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే పుట్టినరోజు నాడే ప్రణీత్ మరణించడంతో వీరి బాధ మరింత రెట్టి పోయింది. మృతుడి తండ్రి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మా కుమారుడి మృతదేహాన్ని త్వరగా ఇండియాకి చేరటానికి సహకరించాలని వేడుకున్నారు. ప్రణీత్ మరణ వార్తతో వీరి కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.